గత ఏడాది ఆగస్టు 1న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 13 నెలల పాటు మహాయజ్ఞంలా సాగి లక్ష గడపలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలు విచ్చేశారు. వారికి స్థానిక వైసీపీ యువనేతలు నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టి మేళతాళాలు, డీజేలు, బాణసంచా వేడుకల నడుమ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ, గత ఏడాది జొన్నవాడలోని కామాక్షితాయి సన్నిధిలో కార్యక్రమాన్ని ప్రారంభించి నేడు మైపాడులో ప్రసన్న విశ్వేశ్వరుని సన్నిధిలో లక్ష గడపలను పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మైపాడులో సభ విజయవంతానికి కృషి చేసిన కళ్యాణ్ రెడ్డి పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మైపాడు అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు. మైపాడుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి కళ్యాణ్ రెడ్డికి మంచి పేరు తెస్తామన్నారు. ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అలుపెరుగని పోరాట యోధుడు ఎమ్మెల్యే ప్రసన్న అని కొనియాడారు. లక్ష గడపలు తిరగడం సామాన్యమైన పని కాదన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, లక్ష గడపలు తిరగడం ఓ పెద్ద విజయమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ, లక్ష గడపలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రసన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. విజయోత్సవ సభకి నియోజకవర్గంలోని పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావడంతో మైపాడు జనసంద్రమైపోయింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆనం మరుణమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 6 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో మరలా కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో శాసనసభతో పోటీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం నాకు, ప్రభాకర్ అన్నకి ఉండాలి. అదేవిధంగా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వేసి అక్కడ శాసనసభకు పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మీ బంధువుల ఇళ్లకెళ్ళా వెళ్ళండి, నెల్లూరు రూరల్లో ప్రభాకర్ అన్నకు సహాయం చేయమని చెప్పి అడగండి. ప్రతి గడప చొక్కండి, అందరికీ కూడా బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా ప్రభాకర్ గెలిచి తీరాలి, గెలవబోతున్నాడు. మన కృషి మనం చేయాలి. మనం ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రభాకర్ సహాయం చేయమని చెప్పి ప్రభాకర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు ఓరల్లో బంధువులు, స్నేహితులు ఇళ్లకు వెళ్ళి ప్రభాకర్ గెలుపు కోసం కూడా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం. ఈ 13 నెలలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా దిగ్విజయంగా చేశాం. ఒక పక్క కాలు నొప్పి పనిచేస్తారు. మొదటి నుంచి కూడా కష్టపడి మనస్తత్వం చాలా బాగా పనిచేస్తాడు పార్టీ కోసం. మైపాడులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. 5 క్రోర్స్తో రోడ్డు వేశాం. అదేవిధంగా 1 క్రోర్ రుడా ఫండ్స్తో సైట్ రైన్స్ ఇవ్వడం జరిగింది. మంచినీటి పథకాలు ఇవ్వడం జరిగింది. నా తమ్ముడు కళ్యాణ్ ఏమడిగినా నేను కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మస్తాన్రావు గారు కానీ, అరుణమ్మ గారు కానీ, మైపాడును ఇంకా అభివృద్ధి చేసేదానికి ఇంకా ఫండ్స్ కూడా తెచ్చిపెట్టి కళ్యాణ్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా
తల్లి లేని బిడ్డల్ని చూసాం, తండ్రి లేని బిడ్డల్ని చూసాం, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని చూసాం, క్యాన్సర్ పేషెంట్లను చూసాం, టీబీ పేషెంట్లను చూసాం, వికలాంగులను చూసాం. ఏదో ఒక విధంగా కొంతలో కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి చేస్తే బాగుంటుందని నా కుమారుడు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇచ్చాడు. తాత పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేద్దాము, ఏదో మనకు దోచిన కొంత సహాయం చేద్దామని చెప్పి నాకు సలహా ఇచ్చాడు. అందులో భాగంగానే ఈ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఏదో నాకు దోచింది అందరికీ కూడా సహాయం చేస్తా ఉన్నాను. భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడో పసిబిడ్డల్ని, ఆ చిన్న వయసులోనే తల్లిని దూరం చేయడం, తండ్రిని దూరం చేయడం, తల్లిదండ్రులను దూరం చేయడం చాలా బాధ వేసింది. నిజంగా ఆ బిడ్డలు అమ్మను అడుగుతారు, నాన్న దగ్గర ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. చిన్న వయసులో దేవుడు ఎందుకనో ఆ శిక్ష వేశాడు ఆ బిడ్డలు. అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ తరఫున ముందుకు వెళ్తా ఉన్నాం. కళ్యాణ్ రెడ్డి ప్రోగ్రామ్ ఎటువంటిది అని చూడాలని వచ్చాం. ఈరోజు చూసే కళ్యాణ్ ప్రతి దగ్గర కూడా మన జిల్లాలో ఇట్టే కార్యక్రమాలు చేస్తే మనం ఎలక్షన్ టైం తెచ్చోలేకే మన ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన ఓట్ బ్యాంక్ 100% సక్సెస్ అవుతాం ఎలక్షన్. సో మీ అందరినీ కూడా కోరుకున్నది ప్రతి సభ ప్రతి ఎమ్మెల్యే కూడా ఇట్లే మన ప్రసన్నం చూసి ఇట్లే చేస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెడితే అదే మన గెలుపుకి కారణం అవుతుంది. సో మీ అందరు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా ఎంపీగా నిలబడిపోతున్నాను. మీ అందరి ఆశీస్సులు అవసరం, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గెలిపించండి. ఇంకా నేను చెప్పిన మీకు చెప్పిన ఇన్నారు అని చెప్పి విన్నారు, ఎందుకంటే చెప్పి కూడా రజిత్ రెడ్డి గురించి చెప్పాలా, నేను ఈ వయసులో వాళ్ళ తండ్రి ఎలా తిరుగుతూ మీకు ఇంత అభిమానం చూపిస్తూ మీ అందరిలో ఒక మంచిగా వాళ్ళ నాయనతో తిరుగుతున్నాయంటే అది కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఈ వయసులో ఈ రోజుల్లో ఇప్పుడుండే కాలంలో ఎవరు కూడా ఈ మాత్రం శ్రద్ధ తీసుకొని వాళ్ళ నాయనతో ఈ ఎండ ఈ గాలి ఇటువంటి దగ్గర తిరగడం అంటే అది కూడా మెచ్చుకోవాల్సిన విషయం. సో ఫ్యూచర్ లో మీకు కాబోయే ఫ్యూచర్ ఎమ్మెల్యే కూడా మంచి వ్యక్తి. ఈ రోజే చెప్తున్నా మీకు, మీరందరూ వీళ్ళ ఫ్యామిలీ నల్లపరెడ్డి ఫ్యామిలీని కోవూరు కాంట్రోల్ చేసి కంటిన్యూ చేయండి. ఈ రోజు గడప గడప మన ప్రభుత్వం లక్ష ఇళ్ళు పూర్తి చేసిన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ప్రసన్న కుమార్ రెడ్డి నాకు తెలిసి మన ముఖ్యమంత్రి ఈ గడప గడప ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన రోజు అసలు ప్రసన్న తిరుగుతాడా అని నాకు డౌట్. ఎందుకంటే బిగినింగ్ లో నా కాల్ నొప్పి అని చెప్పి ఒక దాదాపు అయితే ఒక నెల తప్పించుకున్నాడు. నాకేం చెప్పాడంటే నేను ఇంజక్షన్ వేసుకున్నానా నేను నడవలేను. అటువంటి ప్రసన్న కుమార్ అండి ఈరోజు లక్ష ఇల్లు లక్ష గడపలు తొక్కి కార్యక్రమం మొత్తం కాన్స్టిట్యూన్సీలో ప్రతి గణప తొక్కిన గురించి చేయబోతున్నాడు. సో ప్రసన్న మీ అందరూ ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఉన్నారంటే మీ అందరు కూడా సంతోషపడాల. ఎందుకు ఆ రోజు అతను నోట్లో వచ్చి నేను చెప్పిస్తా అది నా కాళ్ళకు అని చెప్పి తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రతి గడప ఎవరు చేయలేరు అని ఇప్పుడే చెప్పినట్టు 5th ఫ్లోర్ ఎక్కి 5వ ఫ్లోర్ ఎక్కి అక్కడ కూడా పోయి సంక్షేమ పథకాలు మొత్తం మీకు అందుతున్నాయా లేదా కనుక్కొని మళ్ళీ కిందకి రావడం అంటే చిన్న పని కాదని. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్పేది, ఇటువంటి ఎమ్మెల్యే మీరు ఎంత రోజులు లాస్ట్ టైం కంటే గెలిపండి అందరు చప్పట్లు కొట్టండి. మాత్రమే చప్పట్లు కొట్టకపోతే ఎట్లా లక్ష
संक्षेम अभिवृद्धि भारत देश कल्याण रेड्डी व्यक्ति मनस्फूर्ति अभिनंदिस्तू मनस्फूर्ति मरोकसारी अभिनंदिस्तू चाला जिला చాలా ఆశ్చర్యపోయాను ఎంత చక్కగా ఎంత బాగా దీన్ని ఏర్పాటు చేశారంటే అసలు వేరే వ్యక్తి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేరని కూడా నేను తెలియజేసుకుంటూ ఆయన మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన అందరూ కూడా ప్రసన్న కుమారుడిని పోయినసారి గెలిపించిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని గెలిపిస్తారనే నమ్మకం కూడా నాకు పూర్తిగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కానీ ఎక్కడ చూసినా కూడా కోవూరు నియోజకవర్గంలో అభిమానం కనపడుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం లక్ష కడపల కడప కడప కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా मुख्य अतिथि मन सभा सोदर प्रसन्न कुमार रेड्डी गारी मुख्य अतिथि मन राज्यसभा सभ्यु रेप राबो एन पार्लमेंट को पोटो मन सोदर वेम रेड्डी श्रीमती आनम अरुणम गारी कल्याण रेड्डी गारी चला मन सदर नायक अंदर की मनस्फूर्ति सोदर सोदर पत्रिका प्रतिनिधुलकु अंदर हृदयपूर्वक नमस्कार लक्ष कुटुंबानिकि अभी सामान्य पनि कादु प्रसन्न कुमार रेड्डी विषय में मनस्फूर्ति अभिनंदिस्तू पेरगडमे काकुंडा अवना कष्ट उष्ट एवं कलर चूस आये कोटेश्वर का तन कुमार सहाय सहकार मे सहाय संक्षेम खर्चपे మైనారిటీ బీసీ కోసమే దాని ఖర్చు పెట్టినటువంటి డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేసినటువంటి ఈ ఉదాహరణ ప్రపంచది భారతదేశం ఎక్కడ కూడా లేదు. మీరు గమనించాలి దీన్ని. అంతేకాదు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం కూడా భాగంగా మొన్న పొడవూరు 3 రోజుల క్రితం పొడవూరులో వీరి చెరుపుతనం యొక్క ఆధ్వర్యంలో మన ప్రసన్న కుమార్ ద్వారా जिला
ఎవరకైతే పింఛను అందమేదో వాళ్ళు 2,200 మందికి అదనంగా పింఛను ఇచ్చారంటే నిజంగా గౌరవ మన శాసనసభ్యుల గారి యొక్క శ్రమ ఆయన ఇంటింటికి తిరిగినటువంటి సందర్భంలో ఆయనకు వచ్చినటువంటి అధ్యక్ష కార్యకర్తను దాంట్లో పరిచయం అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పింఛను రావాలంటే ఎవరన్నా గ్రామంలో చచ్చిపోయిన వాళ్ళు ఏది వాళ్ళ ప్లేస్ లో ఆ ఇచ్చేది కూడా అనుకునేటువంటి వాడికి కాకుండా తన పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి నేను ఆ పార్టీలో ఉన్నాను తెలుసుకోండి. జన్మభూమి కమిటీలను పెట్టి దాన్ని అరుణైనటువంటి వాళ్ళని అందరూ కూడా ఏరేసి వాళ్ళ ఆలోచన అందరూ కూడా లంచాలు తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి తెలిసి ఈ రోజు ఇంటింటికి తిరిగి ఎవరెవరు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు పింఛన్లు ఉపదానంగా ఇవ్వడం జరుగుతా ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2018 ఎలక్షన్ జరిగే టయానికి నెలకి 400 కోట్లు మాత్రమే పింఛను మీద ఖర్చు పెట్టి ఈ రోజు 2023 జూన్ కొత్త 1,760 కోట్ల శాసనసభ్యులు మాకు అత్యంత ఆప్తుల సేవలు రాసినటువంటి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న స్వామి గారు 107,000 గడపలు తొక్కి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెచ్చుకొని వాళ్ళ సమస్యకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పరిష్కారం తీసుకురావడానికి కృషి చేసినటువంటి వారికి మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు దుమ్మూరు కళ్యాణ్ రెడ్డి గారు ఆయన యొక్క స్నేహితులు శ్రేమికులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఒక్కరు కూడా కలగలేదు. మేము గంగ పట్టణంలో అక్కడ బయలుదేరితే ఇసుకేస్తే రానంత జనాల యొక్క ఉత్సాహంతో మేము ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరూ కలిసేటప్పుడు బయటికి వెళ్ళడం చాలా సంతోషం తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా పెద్దలు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొక మా కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఎక్కడే ఉన్నా కూడా మేము ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎక్కడున్నా కూడా ఎప్పుడు కూడా ఒకరికొకరు శ్రేయపరచుకున్నటువంటి శ్రీ ఆదార ప్రభారెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు, వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి గౌరవ శ్రీమతి ఆనం అరుణమ్మక్క గారికి, ఇంకా మన విజయ బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి రంగారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పశుసంవర్ధక సంస్థ చైర్మన్ శ్రీ గొల్లపల్లి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా చిరంజీవి రెడ్డి గారు, మన ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్, అదేవిధంగా మన డిసిఎంఎస్ చైర్మన్ వీరి చెరపతి గారు, రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి